ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీ. 180,000 కోట్లు ఖర్చు చేసి రైతులకు నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ పాలనపై రేవంత్ విమర్శలు. ఖమ్మం జిల్లాకు తెలంగాణ మంత్రులు. సీతారాం పంప్ హౌస్ ఒకటిన ప్రారంభించిన కోమటిరెడ్డి మూడో పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన భట్టీ. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభం. పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యమన్న సీఎం. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని కామెంట్. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు. నలంద వర్సిటీని పునరుద్ధరిస్తాం. బంగ్లాదేశ్లో పరిస్థితిపై ప్రధాని మోదీ ఆందోళన. తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా భారత్ని మార్చాలి. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరం. రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ. రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామన్న రేవంత్. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ధరణి స్థానంలో అత్యుత్తమ రెవెన్యూ చట్టం తెస్తామన్న భట్టి. గత పాలకులు రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. మాది సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తామన్న చంద్రబాబు. కాకినాడలో జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం. ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న పవన్. తాడేపల్లిలో 15 ఆగస్టు వేడుకలు. వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జగన్. హాజరైన పార్టీ నేతలు. గాంధీభవన్లో ఆగస్టు 15 వేడుకలు. జెండా ఆవిష్కరించిన మహేష్ కుమార్ గౌడ్. బీఎస్ సహా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేతలు. గాంధీ నుంచి వీర సావర్కర్ వరకు స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాడారు. వారి త్యాగాల వల్లే ఇప్పుడు స్వేచ్ఛ అనుభవిస్తున్నామన్న లక్ష్మణ్. తెలంగాణ భవన్లో స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్. హాజరైన శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో వినూత్నంగా జెండా పండుగ. భావనపాడు సముద్ర జలాల్లో 3 వందల రెపరెపలు. పడవలపై మత్స్యకారుల వేడుకలు. హనుమకొండలో రైతుల సంబరాలు. 2 లక్షల రుణమాఫీతో ఆనందం. రేవంత్ చిత్రపటానికి పుష్పాభిషేకం. సాయంత్రం ఢిల్లీకి రేవంత్ రెడ్డి. సీఎం వెంట వెళ్లనున్న శ్రీధర్ బాబు. ఫాక్స్కాన్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేస్తారన్న పెద్దిరెడ్డి. గుంటూరు పరేడ్ గ్రౌండ్స్ లో ప్రైవేట్ డ్రోన్. ఎగరేసిన యువతిపై పోలీసుల ఆగ్రహం. అనుమతి లేకుండా ఎలా ఎగరేస్తారని మండిపాటు. ద్రాక్షారామంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 125 అడుగుల జెండాతో ర్యాలీ. దేశభక్తిని చాటి చెప్పిన విద్యార్థులు. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల కూల్చివేత. బాచుపల్లి, కుత్బుల్లాపూర్లో అధికారుల చర్యలు. హైదరాబాద్ అంబర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం. పెయింట్స్ కంపెనీలో చెలరేగిన మంటలు. మహిళకు తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఆత్మకూరులో ఇంటర్ విద్యార్థి కిడ్నాప్. వాహిద్ ను ఎత్తికెళ్లిన 4 యువకులు. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మేడ్చల్ జిల్లాలో ఎస్ఓటీ పోలీసుల దాడులు. కాలం చెల్లిన మసాలాలతో స్నాక్స్ తయారీ. కంపెనీని సీజ్ చేసిన పోలీసులు. జమ్మూ కశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్ నియామకం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యతలు. ఏపీ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి.